హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ఒక మొబైల్ యొక్క ఫుల్ రివ్యూని అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ మొబైల్ వచ్చేసి మనకు రీసెంట్గా లాంచ్ చేశారు. మొబైల్ నేమ్ వచ్చేసి రెడ్మీ నోట్ 8 ప్రో. యాక్చువల్లీ నేను ఫుల్ డీటెయిల్గా మీకు ఫ్యూచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, అలాగే దానికి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్, అంటే నాకు దానిపైన కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ చూపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ని మీ మెయిల్ ఐడిలో డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫుల్ డీటెయిల్గా మీకు రివ్యూని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. గైస్, రెడ్మీ నోట్ 8 ప్రో చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. నాకు ఈ వేరియంట్ అయితే చాలా సూపర్గా నచ్చింది, ఎందుకంటే బ్యాక్ సైడ్ అయితే కలర్ గ్రేడియంట్ వీళ్ళు చాలా సూపర్గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, అలాగే బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిషింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకు ఫ్రంట్ నుంచి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు బాటంలో వీళ్ళు సి టైప్ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్కి, అలాగే స్పీకర్ గ్రిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆడియో అవుట్పుట్ 3.5 mm స్లాట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు జాక్కి. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు సిమ్ ఎజెక్టర్ అలాగే మెమరీ ఎజెక్టర్ స్లాట్లు అయితే వీరు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అలాగే పవర్ బటన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకు ఫ్రంట్ సైడ్లో టాప్లో చూసుకున్నట్లయితే వాటర్ డ్రాప్ నాచ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడడానికి చాలా సూపర్గా ఉంది లుక్ అయితే. లుక్ వైజ్గా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ చాలా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కలర్ గ్రేడియంట్ అయితే చాలా సూపర్గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకు 6.53 inches అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ప్రాసెసర్ వచ్చేసి మనకు హీలియో G90T పైన రన్ అవుతుంది, అంటే గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రజెంట్ నా దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 6 GB ర్యామ్ అలాగే 128 GB స్టోరేజ్ వేరియంట్ అయితే నా దగ్గర ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు ఓఎస్ గురించి చెప్పబోతున్నాను. ఓఎస్ పైన వచ్చేసి మనకు Android 9 పైన అయితే ఇది రన్ అవుతుంది. అలాగే వీళ్ళకు సపరేట్గా ఓఎస్ అనేది ఉంటుంది, అది MIUI 10 పైన అయితే ఇది రన్ అవుతుంది. అప్ టు డేట్ వరకు అయితే వీళ్ళు అప్డేట్ చేసి ఉంచారు. మనకు ఇప్పుడైతే ఎలాంటి అప్డేట్స్ అయితే వీళ్ళు చూపించట్లేదు, ఆల్రెడీ అప్ టు డేట్ వరకు అయితే ఇది అప్డేట్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ప్రాసెసర్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, హీలియో G90T గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇదైతే. మనకు నెక్స్ట్ వచ్చేసి ఇందులో డ్యువెల్ సిమ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే డెడికేటెడ్గా మైక్రో ఎస్డి కార్డ్కి కూడా స్లాట్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం ఎట్ ఏ టైమ్ 2 సిమ్స్ అలాగే డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు గ్లాస్ గురించి మాట్లాడినట్లయితే ఇది డ్యువెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, గ్లాస్ 5తో ప్రొటెక్షన్. అలాగే మనకు బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 4500 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, అలాంగ్ విత్ 18 W ఫాస్ట్ ఛార్జర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు బాక్స్లో. మనము దీన్ని యూజ్ చేసి మనం ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు మొబైల్కి. అలాగే మనకు కెమెరా గురించి మాట్లాడినట్లయితే బ్యాక్ సైడ్ అంటే రేర్ కెమెరా వచ్చేసి ట్రిపుల్ కెమెరాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 64 MP AI సెన్సర్తో అయితే ఇది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడినట్లయితే 20 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీ AI సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనము వీడియో వచ్చేసి 4K రెజల్యూషన్ వరకు, యాక్చువల్లీ 4K వీడియో వరకు రికార్డ్ చేయొచ్చు రేర్ కెమెరా యూజ్ చేసి. అలాగే మనకు స్లో మోషన్ కెమెరా వచ్చేసి 960 FPS స్లో మోషన్ కెమెరా అంటే వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. అలాగే మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఫీల్ ప్రొవైడ్ చేశారు, 120 degrees అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా వీళ్ళు కెమెరాలో ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇందులో లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీ ఇన్వాల్వ్ చేశారు, ఫస్ట్ టైం మొబైల్లో. యాక్చువల్లీ వేరే మొబైల్స్లో కూడా ఉన్నాయి, కాకపోతే ఇందులో లిక్విడ్ కూల్డ్
టెక్నాలజీని ఇన్వాల్వ్ చేశారు. దానివల్ల మనము గేమింగ్ రన్ అంటే గేమింగ్ ఆడేటప్పుడు హెవీ గేమ్స్ ఆడేటప్పుడు హీట్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఓకే, నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు శాంపుల్గా ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అందులో చూసుకోవచ్చు ఎంత క్లారిటీతో ఇది ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది అలాగే వీడియోస్ని క్యాప్చర్ చేస్తుందో తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.